దేవరాజు ఎంబీఏ బిఎల్. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్న దేవరాజు. గుంటూరు జిల్లా కాకుమానులో హోంమంత్రి మేకతోటి సుచరిత. గుంటూరు జిల్లా కాకుమానులో కుట్టు శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి సుచరిత. ప్రకాశం జిల్లా మార్టూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూరిల్లు దగ్ధం. నెల్లూరు జిల్లా కొడవలూరులో వైభవంగా సీతారాముల మందిర జీర్ణోద్ధరణ వేడుకలు. నవంబర్21న మత్స్యకార దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ప్రారంభిస్తారన్న ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. అర్హులైన విద్యార్థులందరికీ అమ్మ ఒడి అమలవుతుందన్న ప్రకాశం డిఇఓ సుబ్బారావు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు ఎంబీఏ బిఎల్. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్న దేవరాజు. గుంటూరు జిల్లా కాకుమానులో హోంమంత్రి మేకతోటి సుచరిత అయ్యప్ప పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వామికి పూజలు అందించారు. అనంతరం ఏపీఎన్జిఓ సిటిజన్ ఆర్గనైజేషన్ సంస్థ ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. సంస్థ జిల్లా అధికారి వారి చేసే సేవలను గురించి ఆమెకు వివరించారు. శరణం శరణమునయ్యప్పా స్వామియే, శరణం శరణమునయ్యప్పా స్వామియే, శరణం శరణమునయ్యప్పా అవరే పునయ్యప్పా అవరే పునయ్యప్పా సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో 100 రోజుల ఉచిత కుట్టు నేర్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడమే కాకుండా 100 రోజుల తర్వాత వాళ్లకు సర్టిఫికేట్స్ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్ పంపిణీ చేసేటువంటి కార్యక్రమం మరియు స్టైఫండ్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నారు. మరి ఇటువంటి గ్రామీణ ప్రాంతాలకు మహిళలను ముఖ్యంగా స్వయం ఉపాధి వైపు మరలించేటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఇటువంటి అనేక మంచి కార్యక్రమాలు నియోజకవర్గ స్థాయిలో చేపట్టాలని చెప్పేసి ఆర్గనైజేషన్ వారిని ప్రత్యేకంగా ఇప్పటివరకు 120 కేంద్రాలకు పైచర్కు పంపించామండి. ఈ కార్యక్రమం వచ్చేసరికి మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ కింద ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశామండి. 100 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఈ 100 రోజుల్లో వాళ్ళ కల్లికలు కుట్టు మిషన్ ద్వారా కావాల్సినటువంటి అన్ని వసతులు మేము ఇస్తూ వాళ్ళు అన్ని మిషన్ కానీ ఈ కోర్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మేము వాళ్ళకు ఉచితంగా ఒక కుట్టు మిషను మరియు ఉపకార వేతనం జైన్ టు సర్టిఫికేట్ అనేది వాళ్ళకి ఇస్తున్నామండి. మా
ఈ సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంస్థ తరఫున ఈ కుటుంబిషన్ల కార్యక్రమమే కాకుండా హౌసింగ్ స్కీమ్ మరియు డిపార్ట్మెంటల్ స్టోర్ ఈ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నామండి. ఈరోజు ఈ కాకమాన మండల సెంటర్లో ఈ కాకమాన మండలంలోనే మేము ఇప్పటివరకు 8 ప్రకాశం జిల్లా మార్టూర్ అంబేద్కర్ కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా ఒక పూరింట్లో మంటలు చెలరేగాయి. మంటల్లో పూరిళ్ళు పూర్తిగా కాలిబూడిదయ్యింది. ఇంటి యజమాని పల్లిపోగు లక్ష్మమ్మ కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. మంటల్లో 2 సవర్ల బంగారంతో పాటు డబ్బులు సామాన్లు అగ్నికి ఆహుదైపోవడంతో సుమారు 2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. ఉన్న పూరిలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కాలిపోవడంతో బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బాధితురాలు బయటకు పరుగులు తీసింది. నెల్లూరు జిల్లా కొడవలూరులో శ్రీరామ మందిరం జీర్ణోద్ధరణ సీతారామచంద్రస్వామి శిలాబింబం ప్రతిష్టాపన కార్యక్రమం దూడల రంగయ్య లక్ష్మీ నరసమ్మ కుటుంబ సభ్యులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పలు రకాల పరిమళ పుష్పాలతో అలంకరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి పూర్ణాహుతి ఇచ్చారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాములను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా కొడలూరు మండలం కొడలూరు గ్రామంలో అనాదిగా 100 సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్నటువంటి రామ మందిరం జీర్ణదశలో ఉండగా కీర్తిశేషులు దూడల రంగయ్య గారు వారి కుటుంబ సభ్యులు యొక్క సహకారంతో నూతనంగా ఆ దేవాలయాన్ని నిర్మించుకొని పాలరాతి విగ్రహ ప్రతిష్ట ఈరోజు అత్యంత వైభవంగా జరిగింది. ఈ యొక్క సీతారామచంద్రస్వామి వారి యొక్క పాలరాతి విగ్రహాలను ఈరోజు ఉదయం ప్రతిష్ట జరిగింది. నిన్నటి నుంచి కార్యక్రమాలు ప్రారంభమైనాయి ఈరోజు ఉదయం 11:30-12 గంటల నుంచి ఆ స్వామివారి ప్రతిష్ట అయింది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి విశేషంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. విశేషంగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం భక్తులందరూ చేశారు. జయ శ్రీ. గత ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకార కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఉత్తర్వులు ఇచ్చారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో వేట నిషిద్ధ సమయంలో మత్స్యకారులకు ఇస్తున్న 4,000 వృత్తిని 10,000 పెంచినట్లు పేర్కొన్నారు. నవంబర్ 21 మత్స్యకార దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం అమలులోకి తీసుకొస్తారని చెప్పారు. విడవలూరు మండలం అలగానిపాడు వీరారెడ్డిపాలెం గ్రామాల్లో జరిగిన వైసీపీ విజయయాత్రలో ఆయన పాల్గొన్నారు. మత్స్యకారుల దినోత్సవం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారు మత్స్యకారులకు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలను అమలు చేయడం జరిగింది. 21వ తేదీ వెంకటనారాయణపురంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఎవరెవరు హాజరవుతారనేది మరలా తెలియజేస్తాను. కలెక్టర్ గారిని కూడా ఆహ్వానిస్తామని చెప్పి అనుకుంటున్నాం. దాదాపు ఈ మత్స్యకారులకి వేట నిషిద్ధ సమయంలో గత ప్రభుత్వంలో 4,000 ఇచ్చేవాళ్ళు. ఎన్నికల మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు
మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10,000 ఇస్తామని చెప్పి